వేములవాడ నియోజకవర్గా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఇటీవల నియమకమైన పట్టణానికి చెందిన పులి రాంబాబు గౌడును వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించి అభినందించారు. రాంబాబు ఆధ్వర్యంలో పార్టీకి పూర్వ వైభవం రావాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఆర్యవైశ్య మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఘనంగా సాల్వతో సత్కరించారు. వేములవాడ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ముప్పిడి శ్రీధర్, సంఘం అధ్యక్షుడు కటకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు, రాజశేఖర్, తోటపల్లి శ్రీనివాస్, గజవాడ మహేష్, పులి మల్లయ్య తదితరులు ఉన్నారు. వేములవాడ శాసనసభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నుంచి ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి మా చిన్ననాటి మిత్రుడు పులి రాంబాబు గారు గారిని మేము మా మిత్రులు వైసంగం నుంచి వచ్చి చిరు సన్మానం చేయడం జరిగింది. చాలా సౌమ్యుడైనందుకు, ఈ పార్టీ నుంచి గుర్తించి ఈ పోస్ట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషము. మున్ముందు ఇంకా మంచి పదవులు సాధించాలని చెప్పి కోరుకుంటుంది. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం నుంచి మా మిత్రుడు పులి రాంబాబు గౌడ్ గారు తెలుగుదేశం పార్టీ మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైనందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని కోరుకుంటున్నాం. మరి ఇట్టి మంచి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రాంబాబు గారు ఇంకా ముందు ముందు రాజకీయంగా ఎదగాలని మేము పట్టణ ఆర్యవైశ్య సంఘం నుంచి కోరుకుంటున్నాం. ఆర్యవైశ్య మిత్రులు, సోదరులు, నాకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు, వారు వచ్చి సన్మానించినందుకు వారు కృతజ్ఞతగా ఉంటారు. మా మిత్రులు కూడా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.